తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని 14 15 వార్డులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. అనంతరం ఓ టిఫిన్ దుకాణంలో వడలేస్తూ ఎమ్మెల్యే సరదాగా గడిపారు. గడప గడపకి వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రజాదరణ చూసి పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష చూసి సభ్య సమాజం అసహించుకుంటుందని విమర్శించారు. ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పవన్ ప్రెస్టేషన్తో మాట్లాడుతున్నాడన్నారు. రెండు స్థానాలలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్కి 175 స్థానాలలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరని హేళన చేశారు. పార్టీని నడిపించే వ్యక్తి హుందాగా ఉండాలని ఆయన హితో పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీలు పార్టీ బట్టి ఒక సీటు కూడా గెలవలేని వ్యక్తులకి ఎక్కడో సివుక్కుమంటాం. అరే, జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు పాలన అయింది. ఈ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉన్నాడు. ప్రజల యొక్క మద్దతును కూడగట్టేస్తున్నాడు. ప్రజల యొక్క ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయని ఒక ప్రెస్ స్టేషన్లో మాట్లాడే విధానం మొన్న పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారైనా ముఖ్యమంత్రి అవ్వాలని కలగన్నాడు. మరి ఆయన మాట తెలియ కూడా అంతే హుందాతనంగా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి కావాలని ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి పార్టీని నడిపిస్తున్న వ్యక్తికి హుందాతనం కావాలి, ఓర్పు కావాలి, నేర్పు కావాలి, సభ్యత కావాలి, సంస్కారం కావాలి. ఈ సభ్యత సంస్కారం అన్నీ వదిలిపెట్టి నిన్న మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకుంటా ఉంది. కులాలను రెచ్చగొడుతున్నాడు ఆయన. ఆయన కాపయ్యి కాపులందరినీ తింటున్నాడు. చెప్పు చెప్పిస్తాడు ఆయన. ఎవరు కొడతారు చెప్పు చేసి చెప్పు చెప్పించి మరి నన్ను మాట్లాడితే అంటే ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతాడు. ఏంటి ఎవరు మాట్లాడట్లా? కొంచెం బీజేపీతో మాట్లాడతావు, కొంచెం టీడీపీతో మాట్లాడతావు, పార్టీని పెట్టావు. పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి 175 స్థానాలకి పోటీ చేయాలా? 175 స్థానాలకు పోటీ చేసావా? పోయినసారి పోటీ చేసావా? చేయలా. ఆయన పోనీ పొత్తు పెట్టుకున్నావా? పొత్తు కూడా పెట్టుకుంటారు. రాష్ట్ర దేశంలో చాలా జరుగుతున్నాయి. అంటే పొత్తులు పెట్టుకొని అయ్యా ఇవి 170 స్థానాల్లో ఒక 50 స్థానాల్లో నువ్వు పోటీ చెయ్యి, 120 స్థానాల్లో మేము పోటీ చేస్తాము, మా మద్దతు ఇవి నాకు, మనం ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి ఉంటాము, నీ కూడా మంత్రి పదవిస్తూ ఉంటాం. నువ్వు ఎవరితో కలిసినా ఎన్ని పార్టీలతో అంటగట్టినా ఎవరిని కూడగట్టుకున్నా నీ స్థాయి రాష్ట్ర స్థాయి కాదు, నియోజకవర్గ స్థాయి. అది గుర్తుపెట్టుకోవాలా? గుర్తుపెట్టుకొని హుందాతనంగా మాట్లాడేది, హుందాతనంగా ప్రవర్తించేది నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి హితవు చెప్తాం. శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం, కోయ గురుజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. మేము కోయిరాజులం. మా తాతల కాలం నుంచి కొండ గురువుల వద్ద వాక్సిద్ధి పొంది ఉన్నాం. మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవటం, ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ముడిపడకపోవటం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాటలు పిల్లలు వినకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. కోయి గురూజీ శ్రీనివాసరాజు, శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం, విష్ణు ఆలయం వెనుక బంగారు షాపుల దగ్గర కావలి, నెల్లూరు జిల్లా.